హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మోకిలా లొకేషన్కి నియర్ బైగా ఉన్న శంకర్పల్లి టౌన్లో మనకు మెయిన్ రోడ్ నుంచి 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా మనకు సెమీ ఫర్నిచర్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన బ్రాండ్ న్యూ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది ఇన్వెస్టర్కి సంబంధించిన విల్లా యూనిట్ అండి, మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఇది 4BHK ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ. ప్రజెంట్ మనకు రెడీ టాక్ పై కండిషన్లో ఉంది. ఇందులో మనకు సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ కూడా చేయించారు. అండ్ విల్లా యొక్క ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ విల్లా వచ్చేసి మనకు ఫేసింగ్ వైజ్గా వెస్ట్ ఫేసింగ్ అండి. కార్ పార్కింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. కమ్యూనిటీలో ఇంటర్నల్గా మనకు 30 ఫీట్ సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారండి. అమ్యూనిటీస్ కింద మనకు అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ అండర్గ్రౌండ్ సివేజ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి పార్కింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. వాకింగ్ ట్రాక్ కూడా మన కమ్యూనిటీ ఇంటర్నల్గా అవైలబుల్ ఉంది. అండ్ విల్లా యొక్క మెయిన్ ఎంట్రెన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి. మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, కిచెను, గెస్ట్ బెడ్రూమ్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ప్రొవైడ్ చేశారు. మీకు కంప్లీట్గా మనకు ఆ ఫ్లోర్ ప్లాన్ అనేది క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఈ విల్లా వచ్చేసి మనకు 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. అప్రూవల్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్. రీసెంట్గానే మనకు ఓసీ కూడా రిసీవ్ అయ్యింది. ఈ డైనింగ్ స్పేసు, ఆ కార్నర్కి మనకు పూజా గది యూనిట్ అనేది వుడ్ వర్క్తో చేయించారు. కిచెన్ ఏరియా వచ్చేసి మొత్తం కంప్లీట్గా ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారండి. దానికి సంబంధించిన కండిషన్ మనకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ మాకు విల్లా యొక్క ఇంటర్నల్గా ఎటువంటి లైట్స్ అనేవి ఆన్ చేయలేదండి. కంప్లీట్గా మీకు 100% ఏరియా మొత్తం న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది క్లియర్గా కవర్ అవుతుంది. అది కూడా మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇది పూజా గది యూనిట్, వుడ్ వర్క్ యూనిట్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ విల్లా చుట్టూ మనకు సెట్ బ్యాక్స్ కూడా సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారండి. అందువల్ల మనకు వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ టోటల్ కమ్యూనిటీ వచ్చేసి మనకు 2.5 ఎకర్స్లో డెవలప్ చేశారండి. అండ్ కమ్యూనిటీలో మనకు 39 విల్లాస్ ఉంటాయి. ఇది 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన XXX 4BHK విల్లా ప్రాపర్టీ అండి. టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు 2400 స్క్వేర్ ఫీట్. ఇది కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేసు. అండ్ మనకి కాంపౌండ్ వాల్కి, విల్లా కన్స్ట్రక్షన్కి సెట్ బ్యాక్స్ అనేవి మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. యూటిలిటీ స్పేస్ అండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు సెట్ బ్యాక్స్, వాష్ ఏరియా అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను. ఎంత వాష్ ఏరియా అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్స్ కూడా మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. కిచెన్కి సంబంధించిన యూటిలిటీ స్పేసు అండ్ సెట్ బ్యాక్స్ అనేవి మీకు క్లియర్గా కవర్ చేశాను. కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ కూడా మీకు క్లియర్గా వీడియోలో చూస్తున్నారండి. స్టోరేజ్ స్పేస్ మాత్రం చాలా బాగా ప్రొవైడ్ చేశారు. మంచి క్వాలిటీ ఇంటీరియర్ వుడ్ వర్క్ యూజ్ చేశారండి. అండ్ డైనింగ్ స్పేస్ కూడా మనకు చాలా స్పేషియస్గా ఉంది. డైనింగ్ ఏరియా వచ్చేసి కంప్లీట్గా మనకు విండోస్ వచ్చేసి UPVC స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. టీవీ యూనిట్ అవైలబుల్ ఉంది లివింగ్ ఏరియాలో. ఇది గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్ అండి. 2 సైడ్స్ విండో ప్లేసింగ్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను. బెడ్ యూనిట్ అవైలబుల్ ఉంది. వార్డ్రోబ్స్ కండిషన్ మీరు వీడియోలో చూస్తున్నారు. అండ్ మనకి గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. ఇది గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి. వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. మీ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో కార్ పార్కింగ్, అవుట్ సైడ్ వచ్చేసి ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్లో అయితే మనకు లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, కిచెను, గెస్ట్ బెడ్రూమ్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి. అండ్ విల్లా కూడా మనకు చూడడానికి చాలా స్పేషియస్గా కనబడుతుంది. స్టేర్స్ కింద మనకు స్టోరేజ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి వార్డ్రోబ్స్ తోటి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చాము. ఇక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూము అండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ కొంచెం మనకు లివింగ్ ఏరియా కూడా అవైలబుల్ ఉందండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో. చూడండి మనకి స్టేర్స్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. మాస్టర్ బెడ్రూమ్కి మనకు ఒక అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ అండ్ ఒక అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ కూడా మనకు చాలా స్పేషియస్గా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి.
అండ్ విండో ప్లేసింగ్ బాల్కనీ వ్యూ వల్ల మనకు 100% ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది. అండ్ మనకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు, డ్రెస్సింగ్ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ బాల్కనీ అనేది ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుందండి. ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి సిట్అవుట్ బాల్కనీ. అండ్ మనకు ఆపోజిట్ విల్లాస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ టోటల్ కమిటీలో మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. G+3 ఫ్లోర్స్ తోటి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు, ఇండోర్ అమ్యూనిటీస్ వచ్చేసి. అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్, చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా మన కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ కూడా కవర్ చేశాను. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. 2 సైడ్స్ విండో ప్లేసింగ్ ఉంది. బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది. వార్డ్రోబ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. ఈ కార్నర్కి మనకు డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి. ఇప్పటివరకు మీకు గెస్ట్ బెడ్రూము, చిల్డ్రన్ బెడ్రూము, మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేశాను. నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్లో 4th బెడ్రూమ్ ఉందండి. దాన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే 3 బెడ్రూమ్స్ ఉండి ఒక హోమ్ థియేటర్ కావాలనుకున్న వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ని హోమ్ థియేటర్ కమ్ బార్ కౌంటర్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదంటే యాస్టీస్గా 4 BHK విల్లాగా యాస్టీస్గా యూజ్ చేసుకోవచ్చు. ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి సెకండ్ ఫ్లోర్లో టెర్రస్ బాల్కనీ ఏరియా ఉంది. అక్కడ మనకు యోగా డెక్ లాంటిది అరేంజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకు ఆర్టిఫిషియల్ గ్రాస్ తోటి కొంచెం గార్డెన్ ఏరియా లాగా కూడా డెవలప్ చేసుకోవచ్చు అండి కావాలంటే. ఇది 4th బెడ్రూమ్, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. చూడండి బెడ్రూమ్ సైజ్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మనకి ఈ ఏరియాలో కూడా మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు. ఇది ఇన్వెస్టర్కి సంబంధించిన యూనిట్ అండి. కమ్యూనిటీ పరంగా కంప్లీట్గా మనకు 100% విల్లాస్ వచ్చేసి సోల్డ్ అవుట్. ఇన్వెస్టర్ సంబంధించిన యూనిట్ అనేది అవైలబుల్ ఉంది. ఆ సేల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో షేర్ చేస్తుంది. మన కమ్యూనిటీలో 39 విల్లాస్లో ఆల్మోస్ట్ మనకు అన్ని విల్లాస్లో రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు. ప్రజెంట్ మనకు మెయింటెనెన్స్ వర్క్ అనేది కూడా కంప్లీట్ అయ్యింది. మన ప్రజెంట్ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారండి ఈ కమ్యూనిటీ పరంగా చూసుకుంటే. అండ్ మీకు టెర్రస్ ఏరియా కూడా కవర్ చేస్తున్నాను. బాల్కనీ వ్యూ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ అవుతుందండి, విల్లా బ్యాక్ సైడ్. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను. ఏదైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకు క్లబ్ హౌస్ ఎలివేషన్ అండి, మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారు కమ్యూనిటీ మొత్తం వచ్చేసి. అవుట్ సైడ్ మనకు స్విమ్మింగ్ పూల్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మన జిమ్, మల్టీపర్పస్ లాంటి అమినిటీస్ అన్నీ మన క్లబ్ హౌస్ ఇన్సైడ్ ప్రొవైడ్ చేశారండి. దాని ఎలివేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.